హలో హలో గురుబాయ్, హలో, సిగ్నల్ లేదు, వినిపిస్తుందా? ఇక్కడ ఉత్తమ్ కాదు, ఆకాష్. ఇప్పుడు వినిపిస్తుందా? వైజాగ్ లో ఉన్నావు గురుబాయ్, సిటీ కలకలాడిపోతుంది, ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు గురుబాయ్. నువ్వు 4 డేస్ లో జాయిన్ అయిపో. అక్క 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 ఆకలి వస్తుంది అక్క, డబ్బులు ఇవ్వక్క. అయ్యయ్యో, అలా అడుక్కోకూడదు నాన్న. అనాథనక్క, ఎవ్వరు లేరక్క, ఆకలి వస్తుంది అక్క. అనాథవి కాబట్టి అస్సలు అడుక్కోకూడదు. అదేంటక్క? అచ్చుడు, వాడికి నీ వయసే ఉంటుంది, వాడికి ఒక అమ్మ ఉంది, నాన్నున్నాడు, అన్న అక్క కూడా ఉండుండొచ్చు. వాళ్ళంతా కలిసి వాడికి ఒక మంచి భవిష్యత్తునిస్తారు. నీ జీవితం అలా ఉండదు నాన్న, ఎందుకంటే నువ్వు అనాథవు కాబట్టి. నిన్ను నువ్వే రక్షించుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి, నీకు ఒక మంచి భవిష్యత్తుని నువ్వే ఏర్పరచుకోవాలి. అది ఇలా చేయి చాప్తే రాదు నాన్న, చదువుకుంటే వస్తుంది. అర్థమైందా? పదా. అక్క ఇప్పుడు వస్తాను. సరే సార్. Yes. Good morning, MD, sir. Very good morning, Ashwin. మిమ్మల్ని కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది సార్. పంపించండి. That's so nice of you, Robert. And we will send you the consignment. Good morning, sir. No phone, Tira. Good morning. Sir, నా పేరు అవని. Please take your seat. అయ్యయ్యో, పర్వాలేదు సార్. పర్లేదు, కూర్చోండి, కూర్చొని మాట్లాడండి. చెప్పండి. సార్, నా పేరు అవని, నేను చిన్నవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాను. మీ సెమినార్ అటెండ్ అయితే జాబ్ వస్తుందని మా ఫ్రెండ్ చెప్పింది. మీ స్పీచ్ కూడా చూశాను. మీ స్కీమ్లో జాయిన్ అవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను శారదా ఆర్ఫనైజ్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను. చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను సార్. మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇస్తారేమో అని చాలా హోప్తో వచ్చాను సార్. చూడండి బోని. అయ్యయ్యో, నా పేరు అవని. అవని? అవని. మొన్న క్యాంపస్ డ్రైవ్లో ఆఫీస్ స్టాఫ్ అంతా రిక్రూట్ చేసుకున్నాం. మీరు ఆఫీస్ వర్క్ అంటా స్కీమ్లో జాయిన్ అవడం కరెక్ట్? అయ్యయ్యో, నా దగ్గర అంత డబ్బులు లేవు సార్. నో ప్రాబ్లం, డబ్బు సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్ అశ్విన్. Yes, sir. అవునే వస్తుంది, స్కీమ్లో జాయిన్ చేసుకోండి. మరి ఇప్పుడు మనీ కట్టించుకుంటారా? డబ్బు సంగతి నేను చూసుకుంటాను అశ్విన్. ఓకే సార్. బయట అశ్విన్ ఉంటాడు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యు వెల్కమ్ సార్. అడిగిన వెంటనే జాబ్ ఇచ్చారు, మీరు చాలా మంచివారు సార్. ఆల్ ది బెస్ట్. సార్. అవని, గెట్ ఇన్. పర్లేదు సార్, మీ వర్క్ చేసుకోండి, నాకు 14 డే వస్తుంది. దట్స్ ఓకే, ఆన్ ది వేనే కదా, ఐల్ డ్రాప్ యు, గెట్ ఇన్. నేను స్టేజ్ మీద ఎలా మాట్లాడాను సార్? ఇంప్రెసివ్. అది చూసే నేను తీసుకున్నాను. నన్ను స్కీమ్లో తీసుకున్నప్పటికీ మీరు నన్ను చూడలేదు కదా సార్. చూశాను. చూసారా? ఎక్కడ చూసారు సార్? బీచ్ రోడ్లో. ఆ రోజు నువ్వు ఒక అనాథ పిల్లోడికి లైఫ్ గురించి మోటివేట్ చేస్తున్నప్పుడు చూశాను. చిన్న పిల్లాడు సార్, వచ్చి అక్క అక్క అని అడుగుతుంటే చాలా జాలేసింది. వాడిని అప్పుడే ఆర్ఫన్ హోమ్ లో జాయిన్ చేశాను. వాడు చాలా బాగా చదువుతున్నాడు సార్. సార్ సార్, ఆ లెఫ్ట్ లో ఉంటాను సార్. అవునే, ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతవరకు ఎవరు అడిగినా ఇవ్వలేదు. యూ రీడ్ ఇట్, నీకు ఉపయోగపడుతుంది.
ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతవరకు ఎవరు అడిగినా ఇవ్వలేదు. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి అవి. నెక్స్ట్ టైమ్స్ నా మీటింగ్స్ అన్ని నువ్వే కండక్ట్ చేయి. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ సార్. సార్, ఈయన ఆకళ్ళ రాఘవేందర్ గారు. హలో. శారదాశ్రమం పేరుతో స్కూల్ నడుపుతున్నారు, అనాథ పిల్లలకు చదువు చెప్తున్నారు. నేను కూడా అక్కడ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. దట్స్ సో నైస్. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మా ఆశ్రమంలో ఒకరిద్దరు అనాథ పిల్లల్ని చదువు కోసం అడాప్ట్ చేసుకుంటారేమోనని అడగడానికి వచ్చాను సార్. ష్యూర్, తప్పకుండా చేద్దామని. మంచి పనేగా. నేను ముందే చెప్పానా సార్? చాలా మంచివారు. థ్యాంక్ యూ సార్. తెలివైన వాళ్ళ వల్ల కాదు, మంచి వాళ్ళ వల్ల. మంచివాళ్లే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఆకాష్ విహారీ వయసులో చిన్నవాడు, కానీ మంచితనంలో చాలా పెద్దవాడు. ఈ దేశంలో ఎందరికో రిలీజియన్ ఫీలింగ్, ఇంకొందరికి రీజియన్ ఫీలింగ్, మరికొందరు క్యాస్ట్ ఫీలింగ్, ఇంకెందరికో క్యాస్ట్ ఫీలింగ్. అందుకే కలివిడిగా బతకాల్సిన మనం విడివిడిగా బతికేస్తున్నాం. అసలు ఎందుకు ఇలా ఉండాలి? జేబులో డబ్బున్నంత మాత్రాన ఆ జేబు వెనక హృదయం ఉండకూడదా? ఉండాలి. మనమందరం ఈ సమాజానికి సపోర్ట్గా నిలబడతాం. మనకి హృదయం ఉందని నిరూపిద్దాం. గోల్డ్ వే తరపున ఈ అనాథ పిల్లల కోసం చిన్న సహాయం. సార్, సార్, పిల్లలతో కలిపి ఒక ఫోటోగ్రాఫ్. అవని, కొంచెం సెంటర్ గ్రండ్ సార్. హే జర్త, ముందు నుంచు. కొత్తగా నాకే నేను పరిచయమవుతున్నాను, నాలో ఈ మాయ నీదే సుమా. చిన్ని మో మాటాలే చెప్పే మౌనంగానే ప్రేమ బాగుంది నీ భావన. పలికే పర్లేదు బాబు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం కుదుట పడాలంటే కొంచెం విశ్రాంతి అవసరం. దగ్గరుండి చూసుకోవని. మరి ఈరోజు మంచి మాట చెప్పుకుందామా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మరణానికి ముందు 3 షరతుల్ని పెట్టాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటిక మోయాలి. 2, అంతిమ యాత్రలో నా శవపేటిక పైన నా సంపదనంతా విసిరేయాలి. ఇక ముఖ్యంగా 3, నా శవపేటికి 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతుల్ని బయట పెట్టాలని చెప్పాడట. మనం ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోతామని దాని అర్థం అన్నమాట. మీద పడి నన్ను మీ ఆశ్రమానికి తీసుకొచ్చి నయం చేసినందుకు చాలా సంతోషం సార్. ఈ లోకానికి మనం చేసిన మంచి తిరిగి ఏదో రూపంలో మనకే చేరుతుంది బాబు.
వెళ్ళొస్తాను సార్. క్షేమంగా సార్, నేను వెళ్ళి పంపించొస్తాను. అవని, ఈ పరిసరాలు నాలో చాలా మార్పును తీసుకొచ్చాయి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతం తప్పని తెలుసుకున్నాను, కానీ ఇప్పుడెటెల్లాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను. అవునే, నువ్వు నా పక్కనుంటే, మా అమ్మ పక్కనుంటే ఉంది. నీకు ఇష్టమైతే నన్ను పిలిచేసుకుంటావు అవునే. ఏవో రంగుల పరిచయం ఎన్ని